रजका संगठन के तत्वावधान में मंगलवार को बेला मंडल केंद्र में गाडगे महाराज की पुण्यतिथि कार्यक्रम का आयोजन किया गया। गाडगे महाराज की प्रतिमा पर माल्यार्पण कर पुष्पांजलि अर्पित की गई। इस कार्यक्रम में पुस्तकालय अध्यक्ष राउत मनोहर, बीआरएस नेता सतीश पवार, प्रमोद रेड्डी, राउत विठल, प्रकाश रामदास व अन्य ने भाग लिया। गाडगे महाराज जयंती 66वी जयंती आहे आणि ते गाडगे महाराज म्हणलं तर त्यांचं पहिलं नाव असं आहे देबूजी इंगाजी जानोरकर हे आहे। तर हे अमरावती जिल्ह्यामध्ये 1876 त्यांचा जन्म झाला आणि ते चांगले कार्य केलेले आहे आणि ते ग्रामसफाईमध्ये म्हणजे त्यांनी कोणतीही आशा न करता निस्वार्थपणाने त्यांनी एक गाडगं आणि चिप्पा घेऊन त्यांनी जे कार्य केले ग्रामसफाईचे जे कार्य केले त्या कार्य तेच कार्य आम्ही सगळे करत आहो आणि समोर सुद्धा करणार। म्हणजे गाडगे महाराज म्हणलं तर निस्वार्थ भक्त होते आणि त्यांनी प्रजासाठी सर्व सलाह सूचना देऊन ते सर्व प्रजाला आपल्याला अंधारामधून उजेडात आणून सर्व मार्गदर्शन केलं आणि हे प्रत्येक सर्वांना हे लागू आहे आणि सर्वांनी या कार्यक्रमाला उपस्थित झालेले सर्व बांधवांना नम्र विनंती करतो की यांच्या पावलावर पाऊल ठेवून आपण असेच चांगले कार्य कराल असं सर्वांना विनंती। तो प्रजासेवक तन जीवितानी अंकितम चेसिनटुवंटि गाडगेजी महाराज యొక్క స్మారక దివస్ స్మృతి దివస్ జ్ఞాపకార్థం వర్ధంతిని ఈరోజు బేలాలో నిర్వహించడం నిజంగానే వారిని మరి ఈరోజు విగ్రహం స్థాపించి దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది వారి యొక్క సేవలు అదేవిధంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు వారి యొక్క ఆలోచన విధానాన్ని రాబోయే తరానికి తెలియపరిచే విధంగా వర్ధంతి కానీ జయంతి కానీ కార్యక్రమాలు అనేటువంటిది చేస్తూ వస్తున్నాము। ఇక్కడ ఉన్నటువంటి సాకలి ఐలమ్మ కానివ్వండి తర్వాత రజక సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అనేటువంటిది నిర్వహిస్తూ వస్తున్నాము। దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే మరి అటువంటి మహాపురుషులు సంతులు నిస్వార్థంగా తనకు ఎటువంటి ఆశ లేకుండా మరి గాడగేజీ మహారాజ్ అనేటువంటి చేశారు వారి యొక్క ముఖ్యంగా మూఢనమ్మకాలను అణగదొక్కడానికి అప్పటికీ ఆయన గ్రామ గ్రామంలో తిరుగుతూ స్వచ్ఛత పైన మరి మహారాష్ట్రలో కూడా అతని పేరుటన స్వచ్ఛత అభియానాన్ని కూడా ప్రారంభించడం అనేది జరిగింది। అటువంటి మహాపురుషులు నిజంగానే మన జాతికి వాళ్ళు అంకితం చేసినటువంటి సేవలు గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క సేవలను కానీ వారి యొక్క ఆలోచనలు కానీ మనం అందరం కూడా ఆచరించినప్పుడే వారికి మనం ఇచ్చేటువంటి నివాళి అదేవిధంగా వారిని మనం గుర్తించినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।